తన గానంతో పగలే వెన్నెల కురిపించగల గాయకులు గాయనీమణులు తమ పలుకులతో కూడా కోట్లాది మందిని ఆనందింప చేయగలరు. అలా సింగర్స్గా ఉంటూ డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా సత్తా చాటిన వారిని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఈ వీడియోని ప్రారంభిద్దాం. ఆయన పాటల పలి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లే. వేల వేల పాటలతో మన తెలుగు చరిష్మను ఖండాంతరాలకు వ్యాపింపజేసిన గొప్ప గాయకులు బాలు గారు. ఈయన కేవలం గాయకులుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కథానాయకుడు కమల్ హాసన్ వెనుక ఈయన గాత్రం ఉందంటే అతిశయోక్తి కాదు. కమల్ హాసన్ సినిమాలు ఎన్నిటికో అనే కంటే దాదాపు అన్ని సినిమాలకు ఈయన డబ్బింగ్ చెప్పేవారు. ముఖ్యంగా దశావతారంలో ఆయన చేసిన 10 రోల్స్లో 7 రోల్స్కి వాయిస్ మార్చి డబ్బింగ్ చెప్పిన ఘనులు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే అర్జున్ కూడా కొన్ని సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. ఇక అన్నమయ్య సినిమాలో సుమన్ గారు వెంకటేశ్వర స్వామికి ఎంత అద్భుతంగా నటించారో అందుకు ఏమాత్రం తీసుకోకుండా తన గాత్రంతో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పి ఇంకా దానిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి నంది అవార్డు సైతం గెలుచుకున్నారు. రజనీకాంత్ గారికి ఎక్కువ శాతం డబ్బింగ్ చెప్పింది మనో గారు. పాటల్లో చలాకితనం చిలిపితనం కలగలిపి ఈయన సింగర్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అందున రజనీకాంత్ గారికి అంటే అచ్చు ఆ ఎనర్జీని అలా దించేస్తారు. రోబో శివాజీ నరసింహ ఇలా ఎన్నో ఎన్నో సినిమాల్లో ఈయనే వాయిస్ ఇస్తున్నారు. ఇక ఫిమేల్ సింగర్స్ విషయానికి వస్తే గోపిక పూర్ణిమ తెలుగు తమిళం మలయాళంలో అనేక పాటలను పాడిన ఈమె స్టేజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇక డబ్బింగ్ ఆర్టిస్టుగా 4 అల్లుడు మూవీలో శ్రేయకి, మహేష్ బాబు నానిలో అమీషా పటేల్కి, ఇక ప్రాణం మూవీలో సదాకి ఇలా పలువురు హీరోయిన్లకి వాయిస్ ఇచ్చి అలరించారు. మరో సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి. సింగర్గా అన్నమాచార్య కీర్తనతో ఈ మధ్య కాస్త వివాదంలోకి వెళ్ళినా తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారని చెప్పొచ్చు. ఇక డబ్బింగ్ ఆర్టిస్టుగా సమంత, శృతి హాసన్, శ్రద్ధా దాస్ ఇలా పలువురు హీరోయిన్లకు అయితే వర్క్ చేశారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్లో శృతి హాసన్కి వాయిస్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఏగా మూవీలో సమంత కూడా. ఇక మరో సింగర్ లిప్స్టిక్. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాలో హీరోయిన్ మెహ్రానాకి వాయిస్ ఇచ్చిన ఈ సింగర్ ఆమెతో ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు వర్క్ చేశారు. ఇంకే హెబా పటేల్కి, నిత్యమేనన్కి కూడా వర్క్ చేశారు. ఇక మరో సింగర్ ఎస్పి శైలజ గారు. ఎన్నో పాటలతో తన టాలెంట్ను నిరూపించుకున్న ఈవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా నిన్నే పెళ్ళాడుతాలో టబుక్ కానీ, వసంత కోకిల్లో శ్రీదేవికి గారికి కానీ, ఇక మురారిలో సోనాలి బింద్రాకి కానీ ఈమె వాయిస్ ఇచ్చిన విధానం ఆయా సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇక మేల్ సింగర్గా మంచి పేరు తెచ్చుకున్న హేమచంద్ర గారు కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా తన ప్రతాపాన్ని అడపాదడపా చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ధ్రువ సినిమాలో అరవింద స్వామికి, స్నేహితుడిలో విజయ్కి, రాజారాణిలో ఆర్యకి ఇంకా పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఈయన. ఇక ఆ తర్వాత రఘు కుంచే గారు. సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన డబ్బింగ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అబ్బాస్కి, వినీత్కి, అరవింద స్వామికి ఇలా పలువురు హీరోలకు డబ్బింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ఘంటసాల మాస్టర్ గారి మనవరాలైన వీణా ఘంటసాల గారు కూడా సింగర్గా రాణిస్తూనే అంతకంటే మిన్నగా డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఈమె పలువురు హీరోయిన్లకు బింధుమాధవి, జెనీలియా, కంగనా రాహత్, హంసిక, అనుష్క శెట్టిలకు వాయిస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన హార్ట్ అటాక్లో ఆదా శర్మకు డబ్బింగ్ ఇవ్వడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సింగర్ చిన్మయ్య గారి టాలెంట్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రశంసించుకోవాలి. గానంతో పాటు ఆ వాయిస్లో ఉండే డబ్బింగ్ ఆర్ట్తో కూడా ప్రతిభ చూపించారు. సమంత పలు సినిమాలకు ఏం మై చేసావే నుండి ఓ బేబీ వరకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు ఈమె వాయిస్ ఇచ్చి సమంత మాట్లాడినా ఇలాగే ఉంటుందేమో అనేలా పేరు తెచ్చుకున్నారు. ఇక సమంతతో పాటు నయనతార, లావణ్య త్రిపాఠి, పూజా హెగ్డేలకు వర్క్ చేశారు ఈమె. ఇక మరొకరు సింగర్ సునీత గారు. ఎన్నో పాటలకు అందాన్ని తీసుకొచ్చిన ఈ సింగర్ తన మాటలతో కూడా కొన్ని సినిమాలకు అందాన్ని తీసుకొచ్చారు. అలా ఈమె జయం సినిమాలో సదాకు డబ్బింగ్ చెప్పి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆనంద్ మూవీలో కమల్ని ముఖర్జీకి, అలాగే హీరోయిన్ త్రిష సినిమాలకు శ్రేయ, అనుష్క శెట్టి, స్నేహ ఇలా పలువురు హీరోయిన్లకు వాయిస్ ఇచ్చారు సింగర్ సునీత గారు. ఇక గీతామాధురి గారి విషయానికి వస్తే ఈమె కూడా ఇద్దరు హీరోయిన్లకు డబ్బింగ్ అయితే ఇచ్చారు కేక యువత సినిమాల్లో. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్స్ వర్కౌట్ కాలేదు. మరి ముందు ముందు ఈమెకు డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఉంటాయో ఉండవో చూడాలి. ఇక చివరిగా చెప్పుకునే సింగర్ సుచిత్ర గారు. తెలుగు తమిళంలో అనేక పాటలు పాడి విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు తమిళ సినిమాల్లో నమిత, శ్రేయ, తమన్నా, లక్ష్మీరాయలకు వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.